हाय फ्रेंड्स, वेलकम टू लेडीज कॉर्नर। ई रोज़ रेसीपी चक्कलु। ई चक्कल्नि बिय्य पिंडितो चेस्तारंडि, करकरलाडुतू एंतो रुचिगा उंटायि। ई चक्कल्नि चेयडानिकि मुंदुगा स्टव् मीद पैन पेट्टि 3 कप्पुल नीळ्ळु पोसि 1 स्पूनु उप्पु याड् चेयालि। 1 टेबुल् स्पून सग्गु बिय्यं, 1 टेबुल् स्पून पेसरपप्पु, 1 टेबुल् स्पून शनगपप्पुनि मुंदुगा नानबेट्टि उंचुकोवालि। नीळ్లు మరుగుతున్నప్పుడు రెండు స్పూన్ల కారం, నానబెట్టిన శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టీ స్పూన్ వాము, 4 స్పూన్లు నూనె, సన్నగా తరిగిన కరివేపాకు వేయాలి। మీకు కావాలనుకుంటే పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు। వీటిని బాగా వేడి చేయాలి, రోలింగ్ బాయిల్ అయ్యేదాకా వేడి చేయాలి। ఇలా మసులుతున్నప్పుడు 3 కప్పుల బియ్య పిండి తీసుకుని కొద్ది కొద్దిగా వేస్తూ బాగా కలపాలి। 1 కప్పు బియ్య పిండికి 1 కప్పు నీళ్లు పడతాయండి। నీళ్లు సరిపోకపోతే చన్నీళ్ళతో కూడా కలపొచ్చు। కొద్ది కొద్దిగా చల్లుకుంటూ పిండిని ముద్దలాగా తయారు చేసుకోవచ్చు। ఇలా కొద్దిగా పొడి పొడిగా ఉన్నప్పుడు తీసేసి చల్లారనివ్వాలి। కొద్దిగా ఆరిన తర్వాత మెల్లగా ఇలా కలుపుతూ కొంచెం నీళ్ళు యాడ్ చేస్తూ పిండిని ముద్దలాగా తయారు చేసి చిన్న చిన్న ఉండల్లాగా చేసి పెట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడి చేయాలి। పిండిని చిన్న ఉండలుగా చేశారు కదా, వాటిని పూరీ ప్రెస్లో వేసి పూరీలాగా ఉత్తుకోవాలి। నూనె వేడైన తర్వాత ఇలా వేసి దోరగా వేయించాలి। ఇలా ఒకదాని తర్వాత ఒకటి చేసి మొత్తం వేయించాలి। ఇవి కరకరలాడుతూ ఎంతో రుచిగా ఉంటాయండి। మీకు ఇష్టమైతే ఎక్కువ పప్పులు కూడా వేసుకోవచ్చు। కారం ఉప్పు ఎంత కావాలంటే, ఎంత స్పైసీగా కావాలంటే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు। పిల్లలు పెద్దలు ఇష్టపడే ఈ చక్కలు రెడీ అయిపోయినాయి। చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। మీరు కూడా ట్రై చేసి చూడండి। థ్యాంక్ యూ।